మొదలు పెడతాను సార్ మీడియా మీడియా సోదరులకు నమస్కారం ఈ రోజు మరుసుకోల సరస్వతి గారు కొట్టాక్ భీమరావు గారు ఎక్స్ మినిస్టర్ మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ చేశాడు ఆదిలాబాద్ జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆ భీమరావు గారి కూతురు వీరు మన ఫస్ట్ టైం గిరిజన శాఖ మంత్రి చేసినటువంటి మినిస్టర్ గారి కూతురు అసిఫాబాద్కు 2001 నుంచి 2005 దాకా సర్పంచ్గా చేశారు 2014 నుంచి 2019 మళ్ళీ అసిఫాబాద్ సర్పంచ్గా చేశారు అంతేకాకుండా 2014లో ఎమ్మెల్యేగా అసిఫాబాద్ నుంచి టీడీపీ నుంచి కంటెస్ట్ చేశారు 35,000 ఓట్లు వచ్చినాయి దాని తర్వాత 2017లో టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆలోచించారు కానీ ఇప్పుడు తెలంగాణకి అభివృద్ధి తర్వాత సంగతిగానే కుటుంబ అభివృద్ధి జరుగుతుంది అని టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రేపు ప్రజాసేవ చేయాలని ఆలోచన ఇప్పుడు మర్సుకోల సరస్వతి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వారితో ముఖ్య నాయకులు సర్పంచులు ఉప సర్పంచులు దాదాపు 20 మంది వచ్చారు చాలా మంది అక్కడ చేరటానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎక్స్ జెడ్పీటీసీలు తర్వాత సర్పంచులు ఎంపీ ఎంపీటీసీలు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీరు జాయిన్ అయిన తర్వాత వారు ఇప్పుడు ఆ 20 మంది కూడా జాయిన్ అవుతారు సో మర్సుకోల సరస్వతి గారికి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీలో వచ్చి మీ నాన్నగారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో